ఆ ఎపిసోడ్ చూసిన అన్న ఇప్పుడే చూసిన జస్ట్ మరి ఇంకా అది మా ఊర్లో ఉంది బురద బావి ఇప్పుడు మనం మాట్లాడుకునేది పల్లవే అన్న మరి ఇంకా రైతు బిడ్డ అని పెట్టాడన్న ప్రతి ఒక్కడికి నోట్లో పెద్ద గుడ్డ ఇంకా మరి మామూలు లేదన్న అందరిని ఔలేగాలను చేశాడు ఒక్కొక్కడికి జడ్డి బుత్తన కొడుకులను చేశాడు రా మిమ్మల్ని ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి ఒకళ్ళని ఒకసారి ఆయన చూడండి ఆట చూడండి అసలు రైతు బిడ్డ అని అక్కడ ఏం చేస్తున్నావు రా నువ్వు అరే నిన్నే పెట్టిందిరా బాగా ఈరోజు పెట్టిందిరా ఆటు రితిగా ఇది గట్టి పెట్టింది ఇప్పటికైనా అర్థమైంది కదా ఇక్కనైనా శుభ్రంగా ఆడితే బాగుంటుంది మనోడు చేసింది అంతా నాటకం అనేసి ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది క్లాస్ అయితే వచ్చేసింది ఇప్పటిదాకా అంటే ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి అన్నా నేను రైతు బిడ్డ అన్నా నేను రైతు బిడ్డ అంటే ఎవడ ఓట్లు వేయడు భయ్యా ఒకరోజు రెండు రోజులు అయితే నిన్ను కనికరిస్తారు కానీ మూడో రోజు బాగా దించుతారు 70 mm రాడ్డు అది ఒక్కటి నువ్వు గుర్తు పెట్టుకొని ఆడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అన్న ఇప్పుడు అందరూ కలిసి టార్గెట్ చేశారు కదా సింపతితో ఓటింగ్స్ పడతాయి అంటారా సింపతి ఓటింగ్స్ అనేవి ఖచ్చితంగా ఈసారి పడవన్న 100% అంటే మనోడు ఆట ఆడితే బాగుంటుందన్న ఆట కన్నా ఏడుపు ఎక్కువ ఏడుస్తున్నాడన్న అదే రైతు బిడ్డ అన్న మొక్కను తీసుకొని ఎక్కడ పెట్టాడన్న మొక్కను తీసుకొని బాత్రూమ్ పక్కన పడేసాడు అయిపోయింది కదా అంటే ఆ మొక్కకి ఇచ్చిన వాల్యూ నువ్వు ఇచ్చావు నువ్వు ఇవ్వలే నువ్వు ఒక్కరోజైనా మొక్కను చూసుకున్నట్టు కనీసం చూడలేదు భయ్యా ఆ రితిగానే మన నాగార్జున గారు కరెక్ట్ క్వశ్చన్ చేసినట్టు రితిగాని చూసినట్టు అయినా చూస్తున్నావా రితిగా అదే మరి ఆ రితిగాని చూసిన శివాజీ గారు కానీ అసలు నాకు తెలిసి అయితే బాగా తెలివైన కంటెస్టెంట్ అంటే శివాజీ గారు అన్నట్టు నాకు అనిపించింది అన్న ఎందుకు అని అంటే అతను ఆడే విధానం కానీ ఇది కానీ మైండ్ పెట్టి ఆడుతున్నారు అసలు ప్రతి ఒక్కరికి ఆ మైండ్ అనేది అంటే ఇతన్ని చూసి యూటిలైజ్ చేసుకుంటున్నారనేసి నాకు ఇప్పుడే అనిపిస్తుంది అన్న బాగా ఫస్ట్ వీక్లో అతను చూపించారు బాగా అనిపించింది అతను ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారన్న నాకు అర్థమైపోయి అతను అయితే అది మన దీంట్లోనా అదే బిగ్ బాస్ మాట ఎందుకైనా కరెక్ట్ అన్న అసలు వచ్చింది అదే అదే ఒకటన్న అసలు బిగ్ బాస్కి వచ్చింది దేనికన్నా ఎవరైనా బిగ్ బాస్ ఆడడానికే వచ్చారు బిగ్ బాస్ మాట తప్ప ఇంకెవరి మాట వినాల్సిన అవసరం లేదన్న ఎవరు స్ట్రాటజీ ఆడదన్న ఇప్పుడు మీ మైండ్లో ఒకలా ఉంటుంది నా మైండ్లో అలా ఉంటుంది ఇప్పుడు అతను ఒక స్టేజ్లో ఉండి ఆ స్ట్రాటజీ వహించాలంటే వహించరు కదా ఏదో అంత ఇప్పుడు అతను ఒక యాక్టర్ అయ్యండి ఇంత సినీ ఫీల్డ్లో ఉండి అతనికి ఏందని వాట్ ఈజ్ వాట్ మొత్తం తెలుసు అన్న అలాంటప్పుడు ఎవరు చెప్పిన మాట వినాల్సిన పని అతనికి లేదు అదే పల్లవి ప్రశాంత్ అనుకోండి నిజంగా వినాలి నువ్వు ఒక మాట చెప్పేది ఖచ్చితంగా పడాలి ఎందుకు అని అంటే నువ్వు ఆ స్థాయి నుంచి వచ్చావబ్బా ఒక్కొక్కటి స్థాయి బట్టి ఒక్కొక్కటి బిహేవ్ చేస్తే బాగుంటుందన్న అదే ఇప్పుడు ఒక రైతు బిడ్డను పట్టుకెళ్ళి మన సింహాసనం కుర్చీలో కూర్చోబెట్టినా రైతాంగమే చేస్తాడనమాట మన సినీ ఇండస్ట్రీ హీరోని పట్టుకొచ్చి రైతు బిడ్డలా చేసినా అది సినిమా హీరోలనే చేస్తారు దేనికి తగ్గ గుర్తింపు దానికి ఉంటుందన్న అది అది అదే రైతు బిడ్డ ఇంకా పెట్టుకోవడమే నోట్లో పెద్ద గుడ్డ ఇంకా అంతే అంతకన్నా మనం ఇంకేం చెప్పలేము మనోడు ఆట ఆడడానికి వచ్చినట్టు లేదు వేట ఆడడానికి వచ్చినట్టు నాకు అనిపించింది ఎందుకంటే మన మనోడు ఆట చూపించిన దానికన్నా వేటనే ఎక్కువ చూపిస్తున్నాడేమో అన్నట్టు నాకు అనిపించింది అన్నమాట బిగ్ బాస్ ఇన్ని రోజులు సీజన్లో అదే నాకు వహిస్తున్నాడు అన్నట్టు అనిపించింది ఈరోజు చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది అన్న రితి అదే రతిక అయితే బాగా పెట్టేసింది ఇకనైనా మేలుకోర బాబు నువ్వు ఆ ఏడుపు కొట్టు సమాచారాలు మాకు ఇవ్వకుండా కొద్దిగా ఆట అయితే ఆడితే బాగుంటుందని నా ఫీలింగ్.